కోవిడ్ మహమ్మారి రెండో దశ రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో నివారణ చర్యలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకేశ్వరరావు బిట్రగుంట ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో మహమ్మారిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాంతాలలో తిరిగేవారు, బజార్ సెంటర్లో తిరిగేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి శానిటైజర్ చేసుకోవాలని అన్నారు. ఎవరైనా షాపులోకి వచ్చేవారు మాస్కులు ధరించకపోతే యజమానికి ఫైన్ వేస్తామని అన్నారు. స్థానిక బోగోలు మండలం ప్రధాన కోడలిలో అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలైన ఈ ర్యాలీ ప్రతి ఒక్క షాపు, కూరగాయల దుకాణాలు, ఆటో స్టాండ్లో అవగాహన కల్పించారు. అనంతరం పాదచారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని సచివాలయాల్లో 45 సంవత్సరాల పైబడిన వారు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ వల్ల అపోహలు వద్దని, వ్యాక్సినేషన్ చేయించుకుంటే కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తి శరీరానికి కలిగి ఉంటుందని అన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మేము ఈ మాస్క్ లేని వారికి, ఎవరైతే మాస్క్ లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక చైతన్యం కనిపించాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ ఒకటి మా బిట్రగుంట పోలీస్ తరఫున ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీని గౌరవనీయులు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఒక ఉత్తర్వుల మేరకు, అలాగే మా డిఎస్పీ గారు శ్రీ ప్రసాద్ సార్ గారి, అలాగే మా సిఐ గారు శ్రీ అశ్వర్ సార్ గారి ఉత్తర్వుల మేరకు కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాము, ప్రస్తుతం ఈ కోవిడ్ 19 ఉన్నటువంటిది, ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో, చాలా లక్షణాలు కూడా తెలియకుండా ఉండేటువంటి ఒక మహమ్మారి ఇప్పుడు ప్రస్తుతం అందరినీ ఇబ్బందులు గురి చేస్తుంటామని, ప్రజలందరూ కూడా కరోనా వెళ్ళిపోయింది అనేటువంటి ఒక భ్రమలో ఉండి ఎవరు కూడా ఈ మాస్క్ ధరించడం కానీ, సోషల్ డిస్టెన్స్ ఉండడం కానీ అన్నీ మర్చిపోయినారు. కాబట్టి మేమందరూ మా పోలీస్ ద్వారా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, ప్రజెంట్ ఈ కరోనా అనేటువంటిది మళ్ళీ విజృంభించిన తరుణంలో అందరూ కూడా ఇంతకుముందు ఎలా అయితే సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం మళ్ళీ తప్పనిసరిగా పాటించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, అందరూ పాటిస్తారని నమ్ముతూ ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. దీన్ని సహకరించినటువంటి ప్రజలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు.